మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే హైప్ ఒక రేంజ్ లో ఉంటుంది. అందులోనూ ఆయన ఎన్నాళ్ల నుంచో చేయాలనుకుంటున్న పాత్రను సొంత నిర్మాణంలో చేస్తే ఆ సినిమాపై ఉండే క్రేజే వేరు. తొలి తెలుగు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా సైర నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా నేడు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి వంటి భారీ సినిమాను తలపించేలా సైరా సినిమాను తెరకెక్కించారు. ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాతో రికార్డుల మొత్తం మోగించారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే సైరా సినిమా ప్రీమియర్ షోలో హవా మొదలైపోయింది. ఓవర్సీస్ మార్కెట్ లో ముఖ్యంగా యుఎస్ లో ఈ సినిమా షోలు అప్పుడే మొదలైపోయాయి. అక్కడి నుండి అందుతున్న టాక్ ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఒక స్వాతంత్ర సమరయోధుని స్టోరీ. తొలి స్వాతంత్ర సమరయోధుడిగా సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ వారిపై స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించారు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా 270 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. సరిగ్గా బ్రిటిష్ వారికి 90 రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి సైరా నరసింహారెడ్డి. ఈ పేరు చెబితేనే తెల్లవారి పాయింట్లు తడిసిపోతాయి. ధైర్యాన్ని సాహసాన్ని తెలివిని కలిపి ఒక మనిషిని చేస్తే అది ఇలా ఉంటుంది అనే విధంగా ఉండే అత్యంత వీరుడు పరాక్రమ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అతని గురించి వింటుంటేనే ప్రతి క్షణం రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. నరసింహారెడ్డి తలను నరికి కోయకుట్ల కోట గుమ్మానికి 30 సంవత్సరాల పాటు వేలాడదీసింది బ్రిటిష్ ప్రభుత్వం. కేవలం నరసింహారెడ్డి తలను చూపించి దశాబ్దాల పాటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంతటి వీరుడికే ఈ గతి పట్టిందంటే సాధారణ మనుషులు మీరంతా అని భయపెడుతూ జనాలను మళ్లీ తిరుగుబాటు చేయకుండా బ్రిటిష్ వారు చాలా భయంకరంగా భయపెట్టేవారు. దీన్ని బట్టే తెలుస్తుంది సైరా నరసింహారెడ్డి అంటే ఎంత పెద్ద వీరుడో. అయితే ఇప్పుడు ఆయన కథతో సినిమా అంటే అది కూడా మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి పాత్ర చేస్తున్నారు అంటే ఇక ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సైరా సినిమాలో బ్రిటిష్ వారితో పోరాడే సన్నివేశాలు సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమాను చూసిన ఆడియన్స్ సినిమాలో ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. తమన్నా చిరంజీవి విదేశీ ఫైటర్ల మధ్య ఉన్న ఈ ఫైట్ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలవబోతుందట. సైరా క్లైమాక్స్ అన్నది ఎమోషనల్ గా డైలాగ్ బేస్డ్ గా ఉంటుందట. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ కూడా ఫుల్ యాక్షన్ తో ఉంటుంది. ఈ సీన్ల కోసం కోట్లాది రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. సైరా ఫస్ట్ హాఫ్ లో నరసింహారెడ్డి జమీందారీ జీవితం ఆ విలాసాలతో కూడిన సీన్లు ఉండి సెకండ్ హాఫ్ లో మాత్రం అసలైన పోరాట కథ ప్రారంభమవుతుంది. సైరాలో జాతర పాట మెగా అభిమానులకు ఎరలు వేయిస్తుందట. సినిమాలో ప్రతి సీన్ లోనూ వందలాది మంది నటులతో భారీగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా సైరాలో వచ్చే అండర్ వాటర్ ఫైట్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందంటున్నారు. ఈ ఫైట్ లో మెగాస్టార్ చిరంజీవి బ్రిటిష్ వారికి కనిపించకుండా నరసింహారెడ్డి సింహంలా బ్రిటిష్ వారిపై పోరాడే సన్నివేశం సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచిందట. సైరా నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి తప్ప ఈ పాత్రలో మరెవరూ సరిపోరేమో అనే విధంగా మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే నటనతో దుమ్ము లేపారు. సైరా సినిమా మొత్తంగా 2 గంటల 44 నిమిషాలు ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా అదిరిపోయే సీన్స్ తో ప్రతి సీన్ చాలా రిచ్ గా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రేంజ్ లో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు భారీ ప్లస్ గా నిలిచాయి. ముఖ్యంగా సైరా సినిమా క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ప్రేక్షకులకు ఈ సినిమా క్లైమాక్స్ లో కన్నీళ్లు రావటం ఖాయమంటున్నారు. నరసింహారెడ్డిని మెగాస్టార్ రూపంలో తెరపై చూస్తున్నంతసేపు ఒక సినిమా చూస్తున్నామా లేక మనమే చరిత్రలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సందర్భంలో ఈ సినిమాకు ఉన్న హైప్ ను క్యాష్ చేసుకుంటూ విడుదలకు ముందే రివ్యూలు ఇచ్చే సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఉమర్ సంధు కూడా సైరా చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. సైరా సినిమా ఎమోషనల్ రైడ్ తో అద్భుతంగా ఉంది. రోమాలు నిక్కపొడుచుకునే సన్నివేశాలతో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. బాహుబలి చిత్రం కల్పన కాని ఇది వాస్తవ కథ ఆధారంగా రూపొందింది. ఏపీలో అన్ని రికార్డులను సైరా సినిమా తిరగరాస్తుంది. మెగాస్టార్ అభిమానులకు సైరా సినిమా పండుగ లాంటిదంటూ సైరా సినిమాకు ఉమర్ సంధు 4 స్టార్ల రేటింగ్ కూడా ఇచ్చేశారు. సైరా సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గోసాయి వెంకన్న పాత్రలో నటించగా తమన్నా లక్ష్మి పాత్రలో నటించి తన నట విశ్వరూపం చూపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తమిళ నటుడు విజయ్ సేతుపతి రాజపాండిగా నటించగా కిచ్చా సుదీప్ అవకురాజు అనే పాత్రలో అదిరిపోయే రేంజ్ లో నటించారు. కిచ్చా సుదీప్ మరియు విజయ్ సేతుపతి నటన సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలవటం ఖాయమంటున్నారు. నయనతార సైరా నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రలో నటించింది. సైరాలో విజువల్స్ మ్యూజిక్ గ్రాండియర్ అడుగడుగునా కనిపిస్తుండగా భారీ యాక్షన్ సీన్స్ అలాగే ఎమోషన్ సన్నివేశాలతో సినిమా అద్భుతంగా వచ్చిందని చెబుతుండటంతో
ఇప్పటికే సైరా సినిమా అభిమానులకు నచ్చేయడంతో రికార్డుల మోత ఖాయమంటున్నారు. సైరా సినిమాకు హిందీలో ఓపెనింగ్ స్లోగానే ఉంటుంది, కానీ సినిమా అక్కడ పాజిటివ్ టాక్ కనుక సొంతం చేసుకుంటే లాంగ్ రన్ లో సినిమా అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. మరి సైరా నరసింహారెడ్డి సినిమా మొదటి రోజు ఎంత వరకు వసూలు చేస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.